यदुवंश के राजा श्री कृष्ण भगवान हमारी गुजरात की द्वारिका नागरी में आकर के बसे थे। अरे यदुवंश के साथ तो हमारा रिश्ता है, हमारा नाता है। उत्तर प्रदेश हो, बिहार हो, ये श्री कृष्ण भगवान के वंशजों को कहना चाहता हूं, मैं गुजरात में द्वारिका नगरी से आशीर्वाद लेकर के। अरे तेलंगाना कलిగినటువంటి గొప్ప సంపద అధ్యక్ష యాదవ్, ఆ యాదవులు మన తెలంగాణ జాతి రత్నాలు। ఎందుకంటున్నా మాట అంటే అధ్యక్ష, అది ఎంత గొప్ప రిసోర్స్ అంటే గొర్రెల పెంపకం వాళ్ళకు వెన్నతో వచ్చిన విద్య, రక్తంలో వచ్చినటువంటి హెరిడిటరీలో వారసత్వంలో వచ్చిన విద్య। మనం కూడా అధ్యక్ష కొన్ని గొర్రెలు కొంటే, 10 గొర్రెలు కొంటే తెలంగాణలో ఒక పథకం, ఇంట్లో ఆడపిల్ల కొడితే వ్యవసాయదారులు ఒక 10 గొర్రెలు కొని యాదవులకు అప్పగిస్తారు అధ్యక్ష। వాళ్ళకి అమ్మాయి పెళ్లికి వచ్చినాక 30-40 గొర్రెలు అయితే భార్య వెళ్ళిపోతే ఇస్తారు అధ్యక్ష। తెలంగాణ రైతాంగం ఉండదు అలవాటు, ఆ రైతు పోయి మళ్ళీ ఆయన గొర్రెలు చూపించమంటే 300 గొర్రెలకి రైతు గొర్రెనే తెచ్చిపోతాడు అధ్యక్ష, ఆయనే గుర్తుపడ్డారు, ఇంకోటి సాధ్యం కాదు। అది ఒక ఐఏఎస్ ఆఫీసర్ కన్నా ఐపీఎస్ ఆఫీసర్ కన్నా పనిచేయమని చేయలేడు ఆయన, చూస్తాను గొర్రె ఆయన గొంగడి కప్పుకుని ఉంటాడు। ఆ గొప్పతనం ఆ విద్య వాళ్ళకి అబ్బింది అధ్యక్ష। గొర్రెలు గోపాలుణ్ణి ఆ యాదవుల్ని పొగడని వాడి జంబ దండుగట, అసలు యాదవులు అనే శబ్దం వింటేనే శరీరం ఎంత ఆనందం పొందుతుందంటే, ఆ యాదవాయ మాధవాయ అంటూ ఉంటే మన ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నాం ఆ రూపంలో కృష్ణుడు పుట్టాడనమాట। అందుకే కలియుగంలో తరించాలంటే యాదవులను ఆ యాదవులకు నాయకుడైన కృష్ణుణ్ణి నిత్యం పూజించాలి, నిత్యం ప్రశంసించాలి, వాళ్ళని తలుచుకోకపోతే అసలు నిద్రనే రాదు పొమ్మన్నారు మనకి। అంత గొప్ప జాతి అండి అది, అంత గొప్ప అవతారం కృష్ణమూర్తి అవతారం। ఓపెన్గా చెప్తాను, యాదవులకు ధైర్యం ఎక్కువ, నిజాయితీగా ఉంటారు, నీట్గా ఉంటారు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడతారు, మాకు దొంగ మాటలు చెప్పడం రాదు, పిచ్చి పిచ్చి మాటలు చెప్పం, నిజమండి ఇది, ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా యాదవులు పౌరుషం బతుకుతారు, ఖచ్చితంగా మాట్లాడతారు, అన్నం తింటుంది కూడా తీసి పెడతారు, అంతేగాని మనం ఎవరికి యాదవులు ఎక్కడుంటారయ్యా అంటే ధర్మం ఎక్కడుంటే యాదవులు అక్కడ ఉంటారు, న్యాయం ఎక్కడ ఉంటే యాదవులు అటువైపు ఉంటారు। ఆనాడు మహాభారతంలో కౌరవులు 100 మంది, పాండవులు 500, కానీ పాండవుల వైపు ధర్మం ఉంది గనుక, పాండవుల వైపు న్యాయం ఉంది గనుక శ్రీకృష్ణ భగవానుడు పాండవుల పక్కన నిలబడ్డాడు। ఆ రోజు న్యాయం గెలిచింది, ధర్మ పోరాటం గెలిచింది, పాండవులు గెలిచింది। ఇవాళ ఏమైతుంది? ఎదుగులత్తై చొల్లాద ఉయర్ గ్రంథం।